ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. నెలాఖరులోగా 100,000 మంది టీచర్లకు ఐడి కార్డులు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం పరిధిలో ఇచ్చేందుకు ఏర్పాట్లు. 24 లోపు టీచర్ల వివరాలు వెరిఫై చేసి పంపాలనే డీఈఓలకు ఆదేశం. టీఎన్జీఓతోని సమస్యల పరిష్కారం సంఘం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కిషన్. టీఎన్జీఓతోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం సాధ్యమని సంఘం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అల్క కిషన్ అన్నారు. 50,000 కులాల భర్తీకి వీడని చిక్కులు. 2 కొత్త జిల్లాలు జోన్లలో పూర్తి కాని మార్పులు. చేర్పులు, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురు చూపులు. కేంద్ర హోంశాఖ వద్ద ఆయన దస్త్రం. న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం. స్కూల్ గ్రాంట్ 61 కోట్లు రిలీజ్. ఎస్జీటీల పదోన్నతుల దస్త్రం సిద్ధం. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్జీటీలకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులకు సంబంధించి విద్యాశాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18,250 ప్రైమరీ స్కూళ్లు ఉండగా ఇప్పటికే 4,429 బడుల్లో ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. మరో 5,571 బడుల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ వివరాలను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. తర్జన భర్జన, ప్రత్యక్ష బోధన లేకుండా 10 పరీక్షలు ఎలా? ఆన్లైన్లో పూర్తి కాని సిలబస్, ఇప్పటికీ మిగిలింది 34 రోజులే. కేంద్రాలకు ప్రైవేట్ బోర్డుల నిరాకరణ, పరీక్ష నిర్వహణపై కరువైన స్పష్టత, ప్రమోట్ చేయాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూళ్లకు సెలవు ఇచ్చింది, యథేచ్ఛగా తిరగమని కాదు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సెలవు ఇచ్చింది. 6 బయట యథేచ్ఛగా తిరగడానికో లేదంటే ప్లే గ్రౌండ్లో ఆటలాడడానికి కాదని తెలంగాణ ప్రభుత్వం, వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు. రేషన్ కార్డు లేకుండా బియ్యం. ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందికి ప్రభుత్వం మరో సదుపాయం. 3 రోజుల్లో 1.25 లక్షల దరఖాస్తులు. పథకం అమలుకు 32 కోట్ల మంజూరు. ఎడ్సెట్కు కామన్ టెస్ట్. ఎస్ఎస్సి స్థాయి వరకే సిలబస్ జీవో జారీ చేసిన విద్యాశాఖ. బీడీ కోర్సులో పలు మార్పులు చేస్తూ విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్ర రామచంద్రన్ సోమవారం జీవో 14 జారీ చేశారు. గురుతర బాధ్యత నెరవేరుస్తున్నారు. పలు బడుల్లో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల సమర్పణ. పేద విద్యార్థులకు ఊరటా.